ధన్యవాదాలు అండి చిరంజీవి గారు. ఈ టెక్సాస్ కి లోన్ స్టార్ అనే పేరు ఉంది. సో మీరు కూడా సినిమా ఫీల్డ్ లో ఒకటే స్టార్. సో విజయ్ రేపల్లి చెప్పినట్టుగా సేవ ఎలా చేయాలనేది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము. ఆ సేవ ఊరికే మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చేయాలని చెప్పేసి 40 చోట్ల 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో 40 చోట్ల అడిగితే ఇంకో 10 ఎక్స్ట్రా చేద్దామని చెప్పి 50 చోట్ల చేసాం. ఎన్ని చోట్ల ఒకటే సిటీలో 8 చోట్ల ఒకటే రోజు చేసాం. అందరు కూడా చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ తో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా జనరేషన్ కాకుండా తర్వాత జనరేషన్ కూడా చిరంజీవి గారి స్ఫూర్తిని తీసుకెళ్లాల్సిందిగా మా అమ్మాయి ప్రత్యేకంగా ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసింది. వాళ్ళ స్కూల్లో పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమం మొత్తం కూడా చేశారు. సో తర్వాత ఆప్తా దగ్గరకు వస్తే ఆప్తా ఈరోజు 5000 మంది సభ్యులతో బ్రహ్మాండంగా మిగతా ఆర్గనైజేషన్ అన్నింటితో పోటీగా నడుస్తుంది. కాకపోతే ఒకటే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తా నాకు అనవసరం, కానీ ఈ ఆర్గనైజేషన్ మాత్రం సేవ చేయడం మాత్రమే లక్ష్యంగా చేస్తూ ఉన్నాం. 1000 మంది స్టూడెంట్స్ కి గత సంవత్సరం 1.25 కోట్ల రూపాయలు ఉపకార వేతనంగా ఇవ్వడం జరిగింది. అంత ముందు సంవత్సరం 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక చోట్ల మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, ముఖ్యంగా ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అక్కడ మెడికల్ క్యాంప్ చేసాం. ఆ తర్వాత రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు, మాకు చాలా సంతోషం అది. రాబోయే కొన్ని తరాలకి ఆయన ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తో నేను ఎక్కువ మాట్లాడను, 3 స్ట్రైట్ పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. నేను పర్సనల్ గా ఎలా ఇన్స్పిరేషన్ తెలిగాను, మా ఊరు ఎలా బాగుపడింది, నెక్స్ట్ ఆప్త ఎలా ఉద్భవించింది. నేను లంకేశ్వరి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చిరంజీవి అన్నయ్య ఇంటికి వెళ్ళాను. ఆయనకున్న 1000 కోట్ల మంది అభిమానులు నేను కాబట్టి తనకు తెలియదు. వెళ్ళినప్పుడు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఏం చదువుకుంటున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా, వేస్ట్ చేసుకుంటావు, చదువుకోనన్నా, బాగా చదువుకోను, పైకి వస్తే తల్లిదండ్రులు భయపడతారు కదా. వెంటనే నేను ఇంటికి వెళ్ళి చాలా ఎక్సైటింగ్ గా, నాన్న నేను మా అమ్మ నాన్న కూర్చోబెట్టే చిరంజీవి గారిని ఇట్లా కలిసి నేను మద్రాసు వెళ్ళి ఇట్లా అని చెప్పేసి అంటే మా ఫాదర్ కన్నాడు, అరే ఎంత కింద స్థాయి నుండి ఎవరి సపోర్ట్ లేకుండా ఏ స్థాయికి వెళ్ళారు, చిరంజీవి గారు ఆదర్శంగా తీసుకొని నువ్వు ఎదగాలి అన్నారు. మూడోది అమెరికా వచ్చాం చదువుకొని బాగానే, వచ్చిన తర్వాత ప్రజారాజ్య పార్టీ పెట్టాను. ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడే మన ఆప్తాన్ని పెట్టాం. ఆప్తాన్ని చిరంజీవి గారి సేవే మార్గంగా ఆయన ఆదర్శంతో మన సొసైటీకి బాగా ఎలా ఉపయోగపడాలని చెప్పి ఆర్గనైజేషన్ పెట్టాము. పెట్టిన తర్వాత ఆ రుణాన్ని ఎలా మేము వెనక్కి ఇవ్వాలని ఉద్దేశం అనుకుంటున్నప్పుడు స్వామినాయుడు గారు తీసుకొచ్చిన ప్రపోజలు మన విజయరేపల్లె సోదాన్ని బుధానేసుకొని ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎట్లా చేయాలనుకున్నప్పుడు చిరంజీవి గారికి నేను తీర్చుకునే రుణం ఇంతకు మించి ఏమి ఉండదని చెప్పేసి నాకు చేతనైంది. దీంట్లో ఈ బ్లడ్ డ్రైవ్ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పంచుకున్న దాంట్లో నేను పాల్పంచుకొని కొంచెం ముళ్ళు కొంత నేను తీసుకోగలిగాను. ఆప్తా పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నానయ్యా, 2008లో ఆప్తా పెట్టాము. జనసేన 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు 5000 పైచులకు ఫ్యామిలీ 5000 మంది పైచులకు సభ్యులతో మేము ఒక పెద్ద పండుగలాగా చేసుకోవాలనుకుంటున్నాము. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, మీరు మీ ఫ్యామిలీ ఎవరన్నా దీనికి వస్తే మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఇంతకన్నా మాకు మేము ఉన్నంత వరకు చిరంజీవి గారికి ఎలాంటి సపోర్ట్ అయినా ఎలాంటి ఇదైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను అందరి ముందు సమక్షంలో
మీ లైఫ్ మీద బేస్ అయి ఉంది సార్. నేను చిన్నప్పుడు అద్దేజ నాకు డాన్స్ అంటే మీ వల్ల డాన్స్ అనిపిస్తుంది సార్. నా కాలేజీలో కానీ స్కూల్లో కానీ దే కాల్ మీ చిరుడు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఒకసారి ఏదో సినిమాలో చూసి మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మా ఫాదర్ అండి, మా ఫాదర్ టైలర్ సార్. మీరు ఫ్లైట్లో కలిసాను సార్. ఒకసారి బ్లడ్ డొనేట్ చేసి ఫ్లైట్ ఎక్కితే మనం మాట్లాడుకున్నాం సార్. మా ఫాదర్ టైలర్ అని గుర్తుందా? మీరే సెల్ఫీ తీశారు నా పిక్చర్లో. అది కూడా మెగాస్టార్ నన్ను సెల్ఫీ తీసుకున్నారని కూడా ప్రౌడ్గా ఫేస్బుక్ లో పెట్టారు. సో మా డాన్స్ ట్రిప్ లో చిరంజీవి గారు ప్రాక్టీస్ చేస్తున్నారు. మా ఫాదర్ ని అడిగారు అనమాట, డాడీ ఇప్పుడు చిరంజీవి నెంబర్ వన్ డాన్సర్, ఆయనకి ప్రాక్టీస్ చేయాలని అంటే అదే తప్పు, ఆయన అలా చేస్తున్నారు కాబట్టి నెంబర్ వన్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్. మా ఫాదర్ హీ నెవర్ వెంట్ టు స్కూల్. మీకు అది కూడా చెప్పాను, హీ నెవర్ వెంట్ టు స్కూల్, హీ కాంట్ రీడ్ అండ్ రైట్. ప్యూర్ టైలర్ అనమాట. దాన్ని కష్టపడి సంపాదించారు ఆయన. అలాగే నేను కూడా అదే చిరంజీవి, అది మా ఫాదర్ చేస్తే మనకి ఎక్కదు కదా. ఇప్పుడు మనకి నాకు చిరంజీవి గారు మోర్ దెన్ దట్. చిరంజీవి గారు అలా చేస్తారని నేను కూడా అలా అవ్వాలి. చిరంజీవి గారు ఫ్యామిలీని ఇంత బాగా తీసుకొచ్చారు, నేను నా ఫ్యామిలీకి తీసుకురావాలని. ఆయన గురించి, యాక్టివ్ గురించి మనం మాట్లాడాలి సార్. ప్రపంచం మాట్లాడుతున్నారు. ఆయన గురించి తీసుకుని జీవితం ఎలా బాగుపడాలి నేర్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈయనకైనా బిజినెస్ మ్యాన్ ఎవరు లేరు సార్. హాలీవుడ్ స్టార్ కూడా ఎవరిని సూపర్ స్టార్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు కొడుకులు ఎవరు క్రియేట్ చేస్తారు సార్? దానికి చాలా స్కిల్స్ కావాలి, దానికి వాళ్ళ డెడికేషన్ కావాలి, దానికి డిసిప్లిన్ కావాలి. వాళ్ళ అబ్బాయి ఒక ప్రిన్స్ లాగా ఉంటాడు, కానీ నా దృష్టిలో నేను సార్ మీరు ఉపయోగపడతాను. చిరంజీవి గారి కన్నా రామ్ మీరు కొట్టద్దు. రామ్ చరణ్ గొప్పడేది ఎందుకంటానంటే సార్, ఆయన సిల్వర్ స్పూన్ కాదు. రామ్ చరణ్ సిల్వర్ స్పూన్ లో పెట్టి ఈయన లాగా స్టార్ట్ అయ్యారు చూసారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. సో మచ్.